फेसबुक अकाउंट मन की लॉग पड़ींदी अकाउंट नेम अलगे ये डेट की लॉग पड़ींदी अने मन इक चूड़ा अलगे प्रोफाइल चूस सो मन के फर्स्ट मन की गेट स्टार्टेड अने ऑप्शन क्लिक मन असल फर्स्ट ऑप्शन एमने से चक् इमटेमटे मनमेद ट्रई चे लाइक डेट आफ बर्त चेजूम सो फस्ट इक चूसक मन के कंफर्म युवर आइडेंटिटी अच्छी सो इपड़ेमी सर्च बटन क्लिक पेंसिल सिंबल क्लिक इकड़ नीन रास्ना कोडिंग अने क्लियर चूँगी अंत एमेम लेटर्स रिमूव अलगे एमेम लेटर्स अने याडना करेक्ट चूँ इतना चाला अकौंट्स तरवा प्रासेस तो मैं अकौंट्स अने अंटे प्रती अकौंट की ट्राई चेयंगा एदो कोई अकौंट्स की मतमे वस्तु ओकेना सो लेटर्स रिमूवेदी याडने चूँ फर्स्ट 2F4 की अला उचा तरह ईसी अने वासी तरह कर्क तरह पर्सेज तरह 2F इमेल इध रिमूवे इमेल सेलेक्ट अंत लास्ट दी स्टेट कदा अभी अला उ दम चाहिए अवसर लेकिन अट्ला तरह मन की समथिंग राी सो इपड़ मल्ल एम चेयी चाल मंद की इदे आपशन डैरक्ट को मेमो डैरक्ट मन दाखी अंत मन गेट को बै फोन की ट्रई चाहना मेल ट्रई चाहना अदे वे चांस उबी मन की समथिंग राी अटे मन के मेल की यानी मनमान प्रासेस ने बटी मन की गेट को आपशन अच्छे रे समथिंग राचिंद मन की सो मल्ल सर्च बार क्ली क्लिक तरवा मल्ल स्टार्ट आलरे मैं वासी अट्ठा स्टार्ट को रिफ्रेस रिफ्रेश बैक टू होम अने बटन क्लिक इक मन की किंद कैक टू होम हेल्ते मन की डैरक्ट लाक दी इपू इकड़ गेट स्टार्टेड ऑप्शन मल्ल क्लिक अंत मल्ल मन के ऑप्शन वो चूसक तरवा मन वेरे स्टेप ओके सो मन गेट स्टार्टेड ऑप्शन क्लिक सो नेक्स्ट ऑप्शन चूदा मल्ल कंफर्म युवर आइडेंटिटी अने वादी వచ్చినప్పుడు మళ్ళీ సర్చ్ బార్ మీద క్లిక్ చేసి పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయండి స్టేట్ అన్న తర్వాత నుంచి 2F అనే మధ్యలో ఉన్న లెటర్స్ అన్ని మొత్తం రిమూవ్ చేసి ఈమెయిల్ ఒక నిమిషం ఇది కూడా తీసేసేయండి ఇక్కడ మనము మళ్ళీ పర్సంటేజ్ 2FEC అని రాయండి రాసేసి ఇది కూడా తీసేయండి 2F అలానే ఉంది సెలెక్ట్ అని రాయండి రాసి ఈమెయిల్ అని ఆల్్రెడీ మనం రాసినాం కదా ఇప్పుడు స్టార్ట్ అనండి ఇంకా మళ్ళీ ఏం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు స్టార్ట్ అని చూడండి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ మళ్ళీ సంథింగ్ వెంట రాంగ్ అని వచ్చింది మనకి చెప్పలేము మీకు ఫస్ట్ సారికి ట్రై చేయగానే రావచ్చు నేను ప్రతి ఒక్క అకౌంట్ కి ఎన్నో సార్లు ట్రై చేసి ఉంటనే ఉంటా బట్ ఇది మీ ఫోన్ లో మీరు చేస్తున్నారు కాబట్టి ఈజీ ఆప్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి సో మళ్ళీ సర్చ్ బార్ మీద క్లిక్ చేసి మళ్ళీ స్టార్ట్ అనండి స్టార్ట్ అన్న తర్వాత మళ్ళీ మనకి సేమ్ అదే ఆప్షన్ సంథింగ్ వెంట రాంగ్ అని మాత్రమే ఉంది మనకి ఇక్కడ ఆల్మోస్ట్ అయితే అన్ని కరెక్ట్ అయినా చూడండి మళ్ళీ మనం స్టార్ట్ అనగానే మనకి గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ వచ్చింది మనకు అకౌంట్ రికవరీ చేసుకోవడానికి అంటే ఇందాక నుంచి వెళ్ళి మనం దేనికి ట్రై చేసినాం మనకి అకౌంట్ రికవరీ కావడానికి గెట్ కోడ్ బై ఈమెయిల్ ఆప్షన్ రావడానికి మనం ట్రై చేసినాం చూడండి మనకి కొద్దిసేపు ట్రై చేయంగా మనకి గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ వచ్చింది సో దాని తర్వాత ఇక్కడ ఏముంది మన ఈమెయిల్కి కోడ్ వస్తుంది ఆ కోడ్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయండి అంటే దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత చూడండి నెక్స్ట్ స్టెప్స్ अनलॉक युवर अकाउंट इकड़ा दीन क्लिक अवसर किंद नेक्स्ट कदा सैंपल दाने मीद क्लिक सरपतदी दाने तरह मन अकाउंट डीटेल्स नंबर फोन मेल वेरे वाले उंटे मल्ल चुना इकड़े रिमूव चयी अकाउंट ओपन तरह अंत मत राबी एम रिमूव चेयरेंटे रिमूव अने आपशन क्लिक लेदे अवसर ले दाने तरह कंफर्म मन अकौंट को नैक्स्ट मन की चूँ
న్యూ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోమండది. మంచిగా మీరు స్ట్రాంగ్ అయిన పాస్వర్డ్ ఫస్ట్ అంటే ఇంత ముందుకున్న దాని పాస్వర్డ్ అయితే పెట్టకండి, ఎందుకంటే మీరు లాకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని ఎంతోమందికి ఇచ్చి ఉంటారు కాబట్టి పాస్వర్డ్ మంచిగా చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకొని ఇక్కడ సేవ్ చేంజెస్ అని ఉంది కదా, సింపుల్గా దాని మీద క్లిక్ చేయండి. మంచి ఆ పాస్వర్డ్ ఏంటిది అనేది కూడా మీరు నోట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనం సేవ్ చేంజెస్ అన్న తర్వాత చూడండి మనకి యువర్ న్యూ లాగిన్ డీటెయిల్స్, అంటే ఒకవేళ మనం రిమూవ్ చేసి ఉంటే ప్రజెంట్ ఏమున్నాయి అనేది కనిపిస్తుంది, మెయిల్ ఫోన్ నెంబర్స్. తర్వాత ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి, బ్యాక్ టు ఫేస్బుక్, రివ్యూ రీసెంట్లీ యాక్టివిటీస్. ఇట్లా రెండు ఉన్నప్పుడు ఖచ్చితంగా రివ్యూ రీసెంట్లీ యాక్టివిటీస్ అనే ఆప్షన్ మీదే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తేనే మీరు ఒకవేళ ఈ ప్రాసెస్ మీరు బ్రౌజర్లో చేస్తే మీకు లాగౌట్ కావడానికి ఉంటుంది, మీరు అకౌంట్ సెక్యూర్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. అంటే ఏమైనా చేంజెస్ అయినాయా, ఒకవేళ హ్యాకర్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏమైనా చేంజ్ చేసిలా అనే డీటెయిల్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తాయి కాబట్టి అదే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మన అన్నీ కూడా రివ్యూ అవుతాయి, మన అకౌంట్లో ఉన్న నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబరు, మెయిల్, కామెంట్స్, పోస్ట్లు, అవన్నీ మొత్తం చూస్తారు. మీరే పోస్ట్ చేసిలా లేదంటే వేరే వాళ్ళు కూడా చేసిలా అనేది మంచి ఒక చిన్న చెక్కింగ్ లాగా జరుగుతుంది అన్నమాట. ఏమైనా చేంజెస్ అయినట్టు కనిపిస్తే మనకి ఫుల్ సెక్యూర్ అవుతుంది. ఇక్కడ చూడండి కీప్ యువర్ అకౌంట్ సెక్యూర్ అని అడుగుతుంది. ఇక్కడ మనకి మన నేమ్ సెలెక్ట్ చేసుకోమంటుంది, అలాగే డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ కనుక పొరపాటు చేసిరనుకోండి, నేము డేట్ ఆఫ్ బర్త్ మీ ఫేస్బుక్ అకౌంట్లో ఏముందో అది మాత్రమే ఇవ్వండి, ఏ కొంచెం మిస్టేక్ చేసినా మీకు అన్లాక్ అనేది చెయ్యరు, మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతుంది. కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోండి. సో మీ నేము మంచిగా గుర్తుపట్టండి, అకౌంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఏముందనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అనండి. కంటిన్యూ అన్న తర్వాత ఇక్కడ మళ్ళీ అకౌంట్కి లింక్ అయిన నెంబర్ చూపిస్తుంది, ఆ నెంబర్ మనదేనా కాదా. ఒకవేళ వేరే నెంబర్ ఇచ్చి ఇదే మీ నెంబరా అంటే ఓకే అనకండి, కరెక్ట్గా చూసుకోండి. చూసుకున్న తర్వాత మాత్రమే అది మీదే నెంబర్ అయితే దాని ఆ నెంబర్ మీద క్లిక్ చేసి కంటిన్యూ అనండి. ఒకవేళ ఇంకొక వేరే నెంబర్ కూడా చూపించింది అనుకోండి, ఆ రెండిట్లో మీ నెంబర్ ఏదో అది మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. చూడండి మనం అన్నీ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆల్ ఫినిష్ అని ఇచ్చింది. ఇప్పుడు గో టు న్యూస్ ఫీడ్ అని ఇప్పుడు అనండి. సో మన దాంట్లో ఎలాంటి చేంజెస్ ఏం లేవు, జస్ట్ అడిగిళ్ళు మనం ఇచ్చేసినాం. ఇది కూడా ఎందుకు అడిగిందంటే నాకు తెలిసి ఒకవేళ వాళ్ళు నేమ్ ఏమైనా చేంజ్ చేసి ఉండొచ్చు, దానికి మాత్రమే అడిగింది కాబట్టి అదేం పర్వాలేదు. ఓ మనకు ఆటోమేటిక్ ఇట్లా యాప్ ఓపెన్ అవుతూనే ఉంటుంది, ఏం లేదు. ఇక్కడికి వచ్చి మళ్ళీ జస్ట్ మనం బ్యాక్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే చాలు, మనకు ఫేస్బుక్ అకౌంట్ అనేది మంచిగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పూర్తిగా ఓపెన్ అయింది. చూడండి మనకు ప్రొఫైలు, నేము ఎలా ఉందో. సో తప్పకుండా ఈ ప్రాసెస్ అనేది మీ మొబైల్లో ట్రై చేయండి, అకౌంట్ రికవరీ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.